రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నిధులు విడుదల కార్యక్రమం విశాఖ జిల్లా చీడికాడ గ్రామంలో నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు పాల్గొని ఆయన మాట్లాడారు. ఈరోజు చీడికాడ మండలంలో జరుగుతున్నటువంటి ఆసరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలు, సభ అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొల్లవెల్లి రాజబాబు గారు, ముఖ్య అతిథి విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ చిన్నప్పలనాయుడు గారు, మీ అందరి ద్వారా ఆరోపణలతో నూతనంగా ఎన్నుకోబడినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలు పురుష జయమ్మ గారు, జడ్పీటీసీ సభ్యురాలు లాలం జానకి శారద గారు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు మరొక పార్టీ పెద్దలు ఎరాపారా గారు, సర్పంచులు, పార్టీ యువకులు, ఉత్సవంతులు, ముఖ్యంగా వేది మీద ఉండే అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమం అయినటువంటి నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం శిరస్సు వంచి సభ్యులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వాదం చేయడానికి ఇక్కడ వచ్చేందుకు జగనన్న తరపున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు రెండవ విడత ఆసరా కార్యక్రమం మన చీడికాడ మండలానికి 6,62,00,000 రూపాయల్ని ఏదైతే జగనన్న తన సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో కడప జిల్లాలో ఉన్నటువంటి పుడివేందుకు ఆలోచించినటువంటి వేపిన మండలం ఇరిపినపాయలో మరి ప్రారంభించి 13 జిల్లాలను కూడా తిరుగుతూ ఎక్కడ ఇచ్చాపురంలో ముగింపు తలకడం జరిగింది. ఈ కార్యక్రమం